Andhra Pradesh Jivana Adharamaina Polavaram Project Kosam Rashtrani Takattu Pettarantu Vaikapa Neta Bossa Satyanarayana Tivra Sthayilo Dhujumettaru. Rashtra Vibhajana Chattamlo Polavarani Jatiya Project Ga Prakatincharani Gurtu Chesina Ayana Polavaraniki Kendram Nunchi Anumatulu Techindi YS Rajasekhar Reddy Hayamlone Ani Telipaaru. Hyderabad Ku Metro Rail Tane Techanani Chandrababu Chesina Vyakhyalu Vidduranga Unnayani Annaru. Polavarani Purti Chestamani Cheppina Sare Dani Addu Padutunnaru Annaru. Pratyeka Hodanu Chandrababu Sonta Prayojanalaku Takattu Pettarani Polavaram Pai Kendram Ippatiki Abhyantaralu Cheppindi Annaru. Polavaram Nirmanamlo Babu అవినీతికి పాల్పడుతున్నారని ప్రస్తుతం నిధులు ఇవ్వలేమని కేంద్రం చెబుతుందని ఆ సందర్భంగా బొత్స వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ పేరిట లేదు ఎస్టిమేట్ పేరిట దాన్ని పెంచుకుపోతూ కాబట్టి మేము దీని అభ్యర్థులు తెలియజేస్తున్నాం. శిల్ప వచ్చి ఒక కాంట్రాక్ట్ సగము ఒక కాంట్రాక్ట్ సగము చేయడం వల్ల దాంట్లో నాణ్యత లోపిస్తుంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి, టెక్నికల్ గా అది ప్రాబ్లం అవుతుంది, సాంకేతికంగా ప్రాబ్లం ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అని ఆపుతున్న విషయాన్ని పక్కన ఒరిస్సా ప్రభుత్వం, ఒరిస్సా ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రులు ఇది కట్టడానికి వీల్లేదు, దీనివల్ల మా ప్రాంతంలో ముంపులు జరుగుతాయి అని చెప్పి వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ప్రధానమంత్రిగా వస్తున్న లేఖలు ఈ నేపథ్యం చూస్తుంటే ఎన్నో సందర్భాల్లో ఒక బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం పోలవరాన్ని అది జాతీయ ప్రాజెక్టు, విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా దాన్ని నిర్దేశించారు కాబట్టి కేంద్రమే దీన్ని నిర్మించాలని చెప్పాం. చెప్తే కాదు దాన్ని త్వరితగతంగా కడతామని ఏంటయ్యా మీరు త్వరితగతం కట్టింది, 14వ సంవత్సరంలో నువ్వు ఎన్నికయ్యి 14వ సంవత్సరంకి అది వచ్చి పోలవరం ప్రాజెక్ట్ వచ్చి నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి ఆ డిక్లేర్ చేసేందుకు కూడా ఏదో మాట్లాడవలసింది చెప్పలే. విభజన చట్టంలో సెక్షన్ 95 క్లారిటీగా పెట్టారు, సప్లైస్ వన్ లో ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బి డిక్లేర్డ్ టు బి నేషనల్ ప్రాజెక్ట్ పెడుతూ మళ్ళీ 3వ క్లాజ్ చెప్పారు. 4వ క్లాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ అప్టైన్ ఆల్ రిక్వైర్డ్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అన్నిటికీ మేమే బాధ్యత వచ్చి అన్నిటికీ మేమే చేస్తామని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఎన్నికైన తర్వాత సంవత్సరం 3 నెలల పాటు ఆ పనుల గురించి పట్టించుకోకుండా కేంద్రానికి వచ్చి మీరు కోఆపరేట్ చేయకుండా ఆ సంస్థ ఏదైతే పోలవరం అథారిటీ ఉందో అథారిటీకి వచ్చి మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా అప్పుడున్న అథారిటీకి ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీయే, ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ముఖ్య కార్యదర్శి ఉన్నారో వారి అప్పుడు అథారిటీకి కూడా ఇన్ఛార్జ్ ఆయన ఇంటర్వేశాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మీ ప్రభుత్వం సహకరించట్లేదు అందుకే ఆలస్యం అవుతుంది అది వాస్తవం కాదని చూడండి చేసి ఆఖరికి ఏదైతే మన స్పెషల్ స్టేటస్ ఉందో ప్రత్యేక వాదా ఏదైతుందో ఆ వాదాని నీ సొంత ప్రయోజనాల కోసం దాన్ని కూడా తాకట్టు పెట్టి కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని స్టేట్ కి బదలాయింపు చేశాం. ఇవాళ పరిస్థితి ఏంటి చూస్తే కేంద్రం వచ్చి నువ్వు చేస్తున్న తప్పున పక్క టెండర్లో చేస్తున్న అవినీతిని గాని అవకతవకలు గాని లేదు నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకున్న పరిస్థితి గాని లేదు పక్క రాష్ట్రాలు వచ్చి పెడుతున్న ఇబ్బందులు గాని ఇవాళ ఇన్ని అంశాలు ఇందులో ముందుకు వస్తున్నాయి. ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి నువ్వే కదా మరి లేదు కేంద్రం అంటే ఏదో ఒక జడ పదార్థం కాదు, కేంద్రం అంటే నీ తాలూకు మిత్రపక్షం కాదు, నీకు ప్రత్యర్థి కాదు, కేంద్రం ఉంది భారతీయ జనతా పార్టీ, నీతో సఖ్యతగా ఉన్న పార్టీ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరందరూ కలిసి ఉభయలో కలిసి ఉంటున్న మిత్రపక్షంగా ఉంటున్న పార్టీ, మరి ఎందుకోసం ఎందుకు మీరు చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని? నీ అవినీతి కార్యక్రమాలు తెలిసి వాళ్ళు చేయట్లేదా? లేదు మీ చేతకాని తరమా
పోలవరాన్ని కేంద్రం ఆదేశించింది, ఆపాలని ఆదేశించట్లేదు. జరుగుతున్న అవకతవకలు ఆదేశిస్తుంది. ఈ అవకతవకలు చేయడం వల్ల ఈ నష్టం వస్తుంది. 50,000 క్యూసిక్ల ప్రభావం ఉండదాన్ని ఇద్దరు కాంట్రాక్టులు కడితే ఏ విధంగా వస్తుంది, సాంకేతికంగా ఏ విధంగా నువ్వు సస్టైన్ చేసుకుంటావు అని చెప్తుంది కేంద్రం. దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా సరే ఆయన తాలూకు ఆలోచన సరళిని మార్చుకుని, ఆయన విధానాన్ని మార్చుకుని, రాష్ట్రం గురించి ఆలోచించుకుని, సొంత వాళ్ళకి కట్టబెడతామనుకున్న ఆలోచన పక్కన పెట్టి, స్వార్థంగా వాళ్ళకి వచ్చి అప్పనంగా ఈ ఖజానాన్ని దోచిద్దాం అనుకునే ఆలోచన పక్కన పెట్టి, ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ఏదైతే నియమాలు ఉన్నాయో వాటి ప్రకారం ముందుకెళ్తే ప్రాజెక్టు ముందుకెళ్తారు. క్లియర్ కట్ గా చెప్తున్నారు. రెండు సమావేశాలు కేంద్ర మంత్రి జరిగింది, అవన్నీ చదివించి వినిపిస్తాను. ఇంకో దీన్ని జిల్లా సభలు ఇస్తాను, చదవండి. వాళ్ళ తాలూకా వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ ఇందులో తప్పు జరుగుతున్నాయి. ఎస్టిమేట్లు పెరిగిపోతున్నాయి, వేలాది కోట్ల రూపాయలు పెరిగిపోతుంది, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎడ్యుకేట్ చేసే నాయకత్వం వహించే వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే, ఇంటిగ్రిటీ ఉంటే అవతల వాళ్ళు కూడా దగ్గుతారు, అవతల వాళ్ళు కూడా దాన్ని ఆమోదిస్తారు. మనకి ఇంటిగ్రిటీ ఎప్పుడు లేదో, మనకు వచ్చి చిత్తశుద్ధి ఎప్పుడైతే లేదో, మనలో ఆలోచనలో లోపం ఉందో, దోపిడీ అనేది బయటకు తెలిసిపోయిందో, మనం మీకైపోతాం. అలా అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆయన రోడ్లతో ఆయన తాలూకు ఆయన తాలూకు వ్యవహార శైలి, ఆయన బండారం బయట పడిపోయింది. అందుకు ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. అవన్నీ తగ్గించుకోండి, మీరు అడిగారు కాబట్టి తగ్గించుకోండి. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమంటే ముందుకెళ్తాయి. నేను దయచేసి అది చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా, మీ అడిగిన ప్రశ్న ద్వారా కోరుతున్నాం.